చైనా కరోనా వైరస్ మొన్నటి వరకు మనల్ని ఊపిరాడకుండా చేస్తే ఇప్పుడు మన భారత్లో కేరళ నిఫా వైరస్ విజృంభణ ఏదైతే ఉందో మరో భయాన్ని కలిగిస్తోంది. ఇది ఎంతటి తీవ్ర స్థాయిలో ఉందంటే అక్కడ కోజికోడ్ జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు వచ్చే ఆదివారం వరకు వారం రోజుల పాటు మూసివేయనున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినంత. గడిచిన శుక్రవారం మరో నిఫా వైరస్ ఇన్ఫెక్షన్ నిర్ధారణ కావడంతో ఆంక్షలను కఠినతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6కు చేరుకుంది. ఈ వైరస్ సోకిన వారిలో ఇద్దరు వ్యక్తులు ఇప్పటికే మరణించడంతో వ్యాధి వలన మరణాల శాతాన్ని కూడా అంచనా వేయవచ్చు. కాగా నిఫా వైరస్ సోకిన వ్యక్తులతో పరిచయం ఉన్న 1080 మందిని గుర్తించినట్లుగా ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే 130 మందిని గుర్తించారు. వారిలో 327 మంది ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారు. కోజికోడ్తో పాటుగా కాంటాక్ట్ లిస్టులో 29 మంది పొరుగు జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. మలప్పురంలో 22 మంది, కన్నూర్ త్రిశూర్లో 3, వయనాడులో 1 ఉన్నారు. హైరిస్క్ కేటగిరీలో 175 మంది సాధారణ వ్యక్తులు, 122 మంది ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ చెబుతున్నటువంటి సమాచారం. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశమే ఉందట. ఆగస్టు 30న మరణించినటువంటి వ్యక్తి కూడా నిఫా వైరస్తోనే మరణించాడు. వైద్య పరీక్షల్లో అది తేటతెల్లమైంది. పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ జరిపినటువంటి పరీక్షలో కూడా అదే, అంటే ఈ మరణం నిఫా వైరస్తోనే సంభవించినట్లుగా నిర్ధారణ అయింది. పరిస్థితిని సమీక్షించడానికి నిఫా వైరస్ నిర్వహణలో కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేయడానికి కేంద్ర బృందం రాష్ట్రానికి పంపించినట్లుగా మన్సుఖ్ మాండవీయ కూడా తెలిపారు. 2018 మే నెలలో తొలిసారిగా దక్షిణ భారతదేశంలో నిఫా వైరస్ వ్యాప్తి జరిగింది. అప్పుడు మొదటి కేసు కేరళలోని కోజికోడ్లో నమోదైంది. అప్పుడు సుమారుగా 17 మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో రోగులకు చికిత్స అందించినటువంటి ఒక నర్సు కూడా చనిపోయారు. మళ్ళీ 2021లో కోజికోడ్ జిల్లాలోనే నిఫా వైరస్ వ్యాపించి పలువురు మృత్యువాత పడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించినటువంటి వివరాల ప్రకారం నిఫా వైరస్ సంక్రమణ అనేది జూనోటిక్ వ్యాధి, అంటే ఇది జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. కలుషితమైనటువంటి ఆహారం లేదా నేరుగా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తులు తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో బాధపడతారు. జ్వరం ఎక్కువగా ఉంటుంది. మరణాల రేటు దాదాపుగా 70% ఉంటుందని WHOనే ఏకంగా తెలిపినటువంటి విషయం. ఫ్రూట్ బ్యాట్స్, అంటే గబ్బిలాలు లాలాజలం నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందుతూ ఉంది. అంటే ఎవరైనా ఈ గబ్బిలాలు కొరికిన పళ్ళు తింటే కనుక ఈ వైరస్ శరీరంలోకి ఎంటర్ అవుతుంది. వైరస్ సోకిన ఏదైనా జంతువు బైట్ చేసినటువంటి ఫ్రూట్స్ తినడం వల్ల కూడా ఈ వైరస్ సోకుతుంది. నిఫా సోకిన పందులు కూడా వైరస్కు ప్రధాన కారకాలుగా చెప్తూ ఉన్నారు. వైరస్ సోకిన జంతువులతో డైరెక్ట్ కాంటాక్ట్ అయినా కూడా ఈ వైరస్ సోకే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన వివరాల ప్రకారం వైరస్ సోకిన 4 నుంచి 45 రోజుల్లోపు లక్షణాలు బయటపడే అవకాశం ఉంది. ఈ వైరస్కు ఇప్పటి వరకు వ్యాక్సిన్ లేదు. మన భారతీయ వైద్యులు దీనికి కూడా ఒక మంచి వ్యాక్సిన్ కనిపెడితే ఈ సమస్య నుంచి కూడా మనం గట్టెక్కవచ్చు. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే, అటు కోజికోడ్లోని కరుణాపురం గ్రామంలో 15 ఎకరాల మేర పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. స్వచ్ఛమైన గాలినిచ్చే ఆ చెట్లను చూస్తేనే అక్కడి ప్రజలు ఇప్పుడు కలవరపడుతున్నారు. అందుకల కారణం ఆ చెట్లకు కాయలు పండ్లు కన్నా ఎక్కువగా గబ్బిలాలే ఉండటం. సాధారణంగా ఆ ప్రాంతాల్లో గబ్బిలాలు చెట్లపైకి వచ్చి చేరుతూ ఉంటాయి. కానీ ఈ ఏడాది జూలై నుంచి వీటి సంఖ్య విపరీతంగా పెరిగింది. మొత్తం చెట్లను కమ్మేస్తూ ఉన్నాయి. ఈ జూలై నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల గబ్బిలాలు ఆ చెట్లపై వాడుతూ ఉన్నాయి, అక్కడే ఉంటూ ఉన్నాయి. అంతేకాదు కాఫీ తోటల్ని, యాలకుల మొక్కల్ని పూర్తిగా ధ్వంసం చేశాయి. చెట్లకు కాసిన పండ్లను కాయల్ని కొరికేస్తున్నాయి. ఈ భయంతో అక్కడ ఒక్క చెట్టు వైపు కూడా చూడటం లేదు స్థానికులు. పొరపాటును కూడా అక్కడ కాసిన పండ్లను కూడా కోసి తినే ధైర్యం చేయడం లేదు. అసలే నిఫా వైరస్ వ్యాప్తి చెందుతూ ఉంటే ఇలా వేల సంఖ్యలో గబ్బిలాలు ఇప్పుడు వచ్చి చేరడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య శాఖ అధికారులు వచ్చి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఓపెన్ ట్యాంకులతో పాటుగా చెరువులు, కుంటలు, బావులు, ఇలా నీరు దొరికే ప్రతి చోట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆ నీటిలో గబ్బిలాల వ్యర్థాలు ఉండే అవకాశం ఉందని, వాటి ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అవగాహన కల్పిస్తున్నారు. ఇక ఈ గబ్బిలాలను వెళ్లగొట్టేందుకు స్థానికులు బాంబులు పేల్చాలని చూశారు. అధికారులు అందుకు ఒప్పుకోలేదు. అలా చేస్తే అవి చల్లా చెదురై వాటి వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేసి వెళ్లే ప్రమాదం కూడా ఉందని చెప్పారు. ఆ చెట్లను సంరక్షిస్తూనే గబ్బిలాలను అక్కడి నుంచి తోలే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వివరించారు. అధికారులు చెబుతున్నటువంటి వివరాల ప్రకారం ఈ పరిసర ప్రాంతాల్లో కనీసం 100,000 వరకు గబ్బిలాలు ఉండొచ్చని చెబుతున్నారు. ఈ లెక్కలు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులనే కాదు, మొత్తం యావత్ భారతాన్ని కూడా కలవరపెడుతూ ఉన్నాయి. ఈ వైరస్తోనే సతమతం అవుతుంటే ఇప్పుడు మరో కొత్త వైరస్ కూడా కలవరపెడుతోంది. ఒడిశాలోని బర్గఢ్ జిల్లాలో స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్తో ఇప్పుడు 6 ప్రాణాలు కోల్పోయారు. బర్గఢ్ జిల్లాలో 5, సుందేర్గఢ్ జిల్లాలో 1 మృతి చెందారు. ఇప్పటి వరకు సుందేర్గఢ్ జిల్లాలో ఒక్క జిల్లాలోనే 132 మందికి ఈ ఇన్ఫెక్షన్ సోకింది. వీరిలో దాదాపుగా అందరూ కూడా కోలుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఓ వ్యక్తి చనిపోయాడు. స్క్రబ్ టైఫస్నే బుష్ టైఫస్గా కూడా పిలుస్తూ ఉంటారు.
ఓరియంటియో సుసుగమోషి అనే ఒక బ్యాక్టీరియా కారణంగా ఇది వ్యాప్తి చెందుతోంది. ఈ బ్యాక్టీరియా సోకినటువంటి పురుగులు కుట్టినప్పుడు మనుషుల్లోనూ ఈ ఇన్ఫెక్షన్ సోకుతోంది. అడవులు పంట పొలాల్లో ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా సోకే అవకాశాలు ఉంటాయి. జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, దద్దర్లు ఈ యొక్క వ్యాధి లక్షణాలు. ఏది ఏమైనా ప్రకృతి మనకిచ్చే రిటర్న్ గిఫ్ట్సే ఇవన్నీ.